ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దళిత 19 సంవత్సరాల దళిత అమ్మాయిపైన సామూహిక అత్యాచారం చేసి నాలుకను కత్తిరించి చిత్రహింసలకు గురిచేసి అమ్మాయి చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళలకు రక్షణ కల్పించడంలో చేతగాని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని నేడు సిపిఎం రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో పరిగి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం వెంకటయ్య రాజ్యాంగ పరిరక్షణ వేదిక రఫీక్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజుల కింద దళిత అమ్మాయి పొలం పనులకు పోతుంటే కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసి ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా నాలుకను కత్తిరించి చిత్రహింసలకు గురిచేయగా తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఆ అమ్మాయి కుటుంబీకులు ఢిల్లీలోని ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఉత్తరప్రదేశ్ మోడీ పాలనలో పశువులకు ఉన్న రక్షణ ఆ రాష్ట్రంలో మహిళలకు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు హబీబ్ శ్రీనివాస్ సర్వర్ అస్లాం ఆరిఫ్ కుమార్ లాలు గోపాల్ రాజు రమేష్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సామూహికంగా అత్యాచారం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఇలా సిపిఎం పార్టీ రాజ్యాంగ పరిరక్షణ వేదిక మిగతా కలిసి వచ్చే సంఘాల ఆధ్వర్యంలో పరిగి పట్టణం అంబేద్కర్ చౌరాస్త ముందు నిరసన వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ఘటన మరొక ముందే మరి నిన్న కూడా ఇంకొక దళిత మహిళ పైన కూడా కాళ్ళు నరికి ఆ అమ్మాయి పైన కూడా అత్యాచారం చేశారు. కాబట్టి ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా గత నిన్న రాత్రి వాళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ దేశంలో మహిళలకు భద్రత లేని రాష్ట్రం అంటే అది కేవలం ఉత్తరప్రదేశ్ బీహార్ అదే రకంగా ఈ బీజేపీ పాలన ఎక్కడెక్కడ ఉన్నదో ఆ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదు. అసలు దేశంలోనే కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వంలో పూర్తిగా మహిళలు ఈ రోజు బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అందుకొరకే ఇటువంటి చేత గాని ప్రభుత్వాలు వెంటనే రాజీనామా చేయలే ఉత్తరప్రదేశ్ లో మహిళలకు రక్షణ కల్పించే చేత గాని యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయలే గద్ద దిగాలనేది మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ అలా నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో చెప్తుంది, ఇది హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది, రోజుకు 87 మంది మహిళలపై అత్యాచారం జరుగుతున్నది, అంటే గంటకు 3 అమ్మాయిలపై ఈ రోజు దేశంలో అత్యాచారం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వాలు పోలీసులు ఈ రోజు ఈ యొక్క మహిళలకు రక్షణ కల్పించడంలో ఎలా పూర్తిగా విఫలమయ్యారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకొరకే సన్యాసి ఉత్తరప్రదేశ్ సీఎం సన్యాసి మహిళల ఇలువ తెలవది, కుటుంబం ఇలువ తెలవది. కాబట్టి ఇటువంటి సన్యాసులు ఇవాళ దేశాన్ని రాష్ట్రాలను పరిపాలిస్తే మహిళల ఇలువ తెలవని సీఎంలకు ఇవాళ రక్షణ ఏ రకంగా కల్పిస్తారనేది సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఒక ఆవును గాని పశువును గాని ఎవరైనా ఇలా దాడి చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నిండను అరెస్ట్ చేస్తున్నాడు, కానీ మహిళల పైన అత్యాచారం చేసి అమానుషంగా